ఊరు పేరు లేనోడు. నేను అవినీతి డబ్బుకి అమ్ముడిపోయినటువంటి ఆ జర్నలిస్ట్కి చెప్తా ఉన్నా, పొద్దున్నే ఇంత మందాన మేకప్ వేసుకుని కూర్చుంటాడు పాపం ఆయన, మేకప్ తీసేస్తే బయట ఎవడు గుర్తుపట్టను కూడా గుర్తుపట్టడు. ఆ అవినీతి పరుడైనటువంటి జర్నలిస్ట్ చెప్తా ఉన్నా, ఇవాళ నువ్వు నా గురించి ఊరు పేరులోనేడు అని మాట్లాడుతా ఉన్నావు. ఇదిగో ఇది నా కుటుంబ చరిత్ర, కావాలంటే నీకు పుస్తకం ఎన్ని కాపీలు కావాలో చెప్పి పంపిస్తా. ఆ విధమైనటువంటి వ్యక్తిగతమైనటువంటి కామెంట్లు చేసేటటువంటి బురద ఛానల్ బురద పత్రికకి నేను ఒకటే చెప్తా ఉన్నా, నా కుటుంబ చరిత్రకి సంబంధించినటువంటి బుక్ ఇది, చెప్పు నీకు ఎన్ని కాపీలు కావాలో చదివి తెలుసుకో. ఇవాళ మా వంశం ఏంటో మా కుటుంబం ఏంటో నువ్వు మాట్లాడతావు ఆ ఛానల్లో. నీ ఇష్టానుసారం అవినీతి డబ్బుతో పెట్టినటువంటి ఒక ఛానల్ ఉంది కదా అని చెప్పి నీ ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తావా? నా ఊరు నా స్వగ్రామం పోతునూరు, ఏలూరు పక్కన ఉన్నటువంటి పోతునూరు నా గ్రామం, వెళ్ళు పంపించు నీ బురద ఛానల్ రిపోర్టర్ని. కొమ్మారెడ్డి వంశం మాది, తెలుసుకో వెళ్ళి మా వంశ చరిత్ర ఏంటో మేమేంటో మీ బురద ఛానల్ రిపోర్టర్స్ పంపిస్తే చెప్తారు. ఎంత సేవ చేశారో మా కుటుంబం, ఎంత సేవ చేసిందో మా గ్రామానికి వెళ్తే చెప్తారు. మా తాతగారి పేరు పెట్టుకున్నా నేను కొమ్మారెడ్డి పట్టాభిరామయ్య గారు. అటువంటిది నా పైన వ్యక్తిగత కామెంట్లా? పొచ్చలపల్లి సుందరయ్య గారితో కలిసి ఉద్యమం చేసినటువంటి వ్యక్తి. అటువంటి కుటుంబం మాది, కమ్యూనిస్టు భావాలు ఉన్నటువంటి కుటుంబం, గర్వంగా చెప్పుకుంటా ఉన్నాం మేము. మా గ్రామానికి వెళితే నీకు అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తారు ఎన్ని రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు. మా తాతగారు కానీ మా నాయనమ్మ గారు అనసూయాదేవి గారి పేరు చెప్పేళ్ళి. ఈ రకంగా ప్రశ్నిస్తే సమాధానాలు చెప్పకుండా వ్యక్తిగతమైనటువంటి కామెంట్లు, అనవసరమైనటువంటి కామెంట్లు. ఒకటే చెప్తా ఉన్నా, ఈ బురద ఛానల్కి బురద పత్రికకి మీకు ధైర్యం ఉంటే ప్రజల పక్షాన మేము అడిగేటటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పండి. కానీ వ్యక్తిగతంగా ఊరు పేరు లేనోడు ఏదో గన్నాయిగాడు అన్నట్టు మాట్లాడితే ఇక్కడ ఎవరు కూడా నోరు మూసుకుని కూర్చుంటారని మీరు భావిస్తూ ఉన్నారేమో. ప్రశ్నించే కుటుంబంలో పుట్టిన వ్యక్తిని నేను, స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తిని నేను. మా ప్రాంతానికి వెళ్ళి అడిగితే చెప్తారు కొమ్మారెడ్డి అంటే ఏంటో.